హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనము క్రాసింగ్ బ్రూక్లిన్ ఫెర్రీ అన్న పోయమ్ గురించి తెలుసుకోబోతున్నాం. దిస్ పోయమ్ వాజ్ రిటన్ బై వాల్ట్ విట్మెన్. ఇన్ దిస్ పోయమ్ వీఆర్ గోయింగ్ టు నో వాట్ ఈస్ ద సమరీ ఆఫ్ ద పోయమ్ క్రాసింగ్ బ్రూక్లిన్ ఫెర్రీ. ఈ పోయంలో వాల్ట్ విట్మెన్ ఏమి తెలియజేస్తాడు అంటే, బ్రూక్లిన్ టు మాన్హాటన్ వరకు ప్రయాణికులు ఒక ప్రదేశం నుంచి, అంటే బ్రూక్లిన్ టు మాన్హాటన్ వరకు వాళ్ళు ప్రయాణం చేసే విధి విధానాల గురించి ఈ పోయంలో, క్రాసింగ్ బ్రూక్లిన్ ఫెర్రీ అన్న పోయంలో మనకు తెలియజేయడం మనము గమనించవచ్చు. ముఖ్యంగా కమ్యూటర్స్ గురించి తను, అంటే వాల్ట్ విట్మెన్, ప్రస్తావించడం మనము క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ కమ్యూటర్స్ అంటే ప్రయాణికులు. ఎవరు ప్రయాణికులు అంటే, ఇక్కడ బ్రూక్లిన్ టు మాన్హాటన్ వరకు ప్రయాణించే ఆ ప్రయాణికుల గురించి వాల్ట్ విట్మెన్ వివరిస్తాడు. క్రాసింగ్ బ్రూక్లిన్ ఫెర్రీ అన్న పోయంలో వాల్ట్ విట్మెన్ ఏ విధంగా బిగిన్ చేస్తాడు అంటే, వాటర్, క్లౌడ్స్, సన్రైజ్, అదేవిధంగా కమ్యూటర్స్ గురించి వివరించడం మనము మొదటిగా ఈ పోయంలో చూడవచ్చు. ఈ పోయంలో మనము గమనించవలసిన అంశం ఏంటి అంటే, వాల్ట్ విట్మెన్ బ్రూక్లిన్ నుంచి మాన్హాటన్ వరకు ప్రయాణించే ప్రయాణికుల గురించి ముఖ్యంగా గమనించినప్పుడు తన మైండ్కి వచ్చిన ఆలోచన విధానమే ఈ పోయంలో తను ప్రజెంట్ చేసిన విధానాన్ని మనము క్లియర్ కట్గా అబ్జర్వేషన్ చేయవచ్చు. ఈ ప్రయాణంలో వాల్ట్ విట్మెన్ గమనించిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే, తను గతం గురించి ముఖ్యంగా ఆలోచిస్తాడు. అంటే గతంలో కూడా చాలామంది బ్రూక్లిన్ నుంచి మాన్హాటన్ వరకు ఎంతోమంది ప్రయాణించి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ప్రజెంటు ప్రయాణం చేస్తున్నారు, ఫ్యూచర్ కూడా చేస్తూనే ఉంటారు. వారి యొక్క రిచువల్స్, అంటే ఆచార సాంప్రదాయాలు వే అనేది కూడా వాల్ట్ విట్మెన్ అబ్జర్వేషన్ చేయడం కూడా మనము గమనించవచ్చు. ఇక్కడ వాల్ట్ విట్మెన్ ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ ఆచార సాంప్రదాయాల గురించి, గతంలో వాళ్ళు బ్రూక్లిన్ నుంచి మాన్హాటన్ వరకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తను గమనించిన అంశాలు, ప్రస్తుతం గమనిస్తున్న అంశాలు, ఈ రెండు కూడా ఫ్యూచర్కు కనెక్ట్ అయి ఉంటాయి. ఇది అంటే ఈ ప్రయాణం అనేది గతంతోనూ ఆగిపోలా, ప్రజెంట్తోనూ కాకుండా ఫ్యూచర్ కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అంటే ఈ ప్రయాణం అనేది త్రీ టైమ్స్కు సంబంధించినది, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. కాబట్టి ఈ ప్రయాణం గురించి వివరించడమే వాల్ట్ విట్మెన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా అక్కడున్న మేఘాలు, వాతావరణం మొత్తం వివరించడం కూడా మనము ఈ పోయంలో చూడవచ్చు. ఈ పోయం నుంచి మనము గమనించవలసినది ఏంటి అంటే, గతానికి, ప్రజెంట్కి, ఫ్యూచర్కి మూడింటికి కనెక్షన్ అనేది ఉంది. అంటే గతాన్ని పక్కన పెట్టలేము, ప్రజెంట్ని పక్కన పెట్టలేము, ఫ్యూచర్ని కూడా పక్కన పెట్టలేము. కాబట్టి మూడింటికి కూడా కనెక్షన్ అనేది ఉంది అని చెప్పడంలో ఇక్కడ వాల్ట్ విట్మెన్ ముఖ్యంగా మనకు ఈ పోయం ద్వారా అందించడం చూడవచ్చు. ఈ పోయంలో థర్డ్ సెక్షన్లో వాల్ట్ విట్మెన్ మనకేం తెలియజేస్తాడు అంటే, కామన్గా ప్రయాణికులు వారు ప్రయాణం చేస్తున్న సమయాన్ని తను అబ్జర్వ్ చేసి, ఇందులో ఏజ్తో సంబంధం అనేది లేకుండా మాన్హాటన్ వరకు, అంటే బ్రూక్లిన్ నుంచి మాన్హాటన్ వరకు ఏజ్తో సంబంధం లేకుండా అందరి యొక్క ప్రయాణము, వారి యొక్క కామన్ క్వాలిటీస్ గురించి తను ప్రస్తావించడం మనము చూడవచ్చు. ఈ ప్రయాణాన్ని వాల్ట్ విట్మెన్ అబ్జర్వ్ చేస్తూ తను గమనించినప్పుడు, అక్కడ ప్రతి ప్రయాణికుడు, అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ప్రయాణికుడు వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు, ఆ షిప్ కావచ్చు, వారు కావచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ తనకు విజువల్గా, తనకు వ్యూ ఏదైతే గమనిస్తున్నాడో, ఏదైతే అపియరెన్స్ అవుతున్నదో, ఆ ఎక్స్పీరియన్స్ విధానాన్ని ఈ పోయంలో తను రాయడం మనము చూడవచ్చు. ఈ విధంగా వాల్ట్ విట్మెన్ ఆ ప్రయాణాన్ని అబ్జర్వ్ చేసి తను గమనించినప్పుడు అతనికి అనిపించిన విషయం ఏంటి, తను ఫీల్ అయిన విషయం ఏంటి అంటే, ఈ ప్రయాణం అనేది, ఈ ఎక్స్పీరియన్స్ అనేది తరతరాలుగా ఇలాగే ఉండిపోతుంది అంటూ తను ఫీల్ అయిన విధానాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ పోయం ద్వారా వాల్ట్ విట్మెన్ మనకు ఏమి
చూపిస్తున్నాడు అంటే మనిషికి టైంకి స్పేస్కి కనెక్షన్ అనేది ఉంది, అంటే టైంకి మనిషికి కనెక్షన్ అనేది ఉంది అని చెప్పడమే ఇక్కడ వాల్ట్ విట్మెన్ యొక్క మెయిన్ ఉద్దేశం. అదేవిధంగా ఈ ఫిఫ్త్ సెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాల్ట్ విట్మెన్ తన డైలీ లైఫ్ గురించి అంటే రొటీన్ లైఫ్ గురించి కూడా ఈ పోయంలో చూపించడం మనము గమనించవచ్చు. అంటే బ్రూక్లైన్ నుంచి మాన్హాటన్ వరకు ప్రయాణం చేస్తున్నప్పుడు, అదేవిధంగా అక్కడ నివాస ప్రాంతం గురించి, తనకు రొటీన్ లైఫ్ గురించి ఏమేమి అనిపించాయి అవి కూడా ఈ పోయంలో మనకు ప్రస్తావిస్తాడు. ఈ పోయంలో వాల్ట్ విట్మెన్ తన ఈవిల్ థాట్స్ గురించి కూడా వివరిస్తాడు. ఈ ఈవిల్ థాట్స్ అనేది తన మైండ్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేసాయి, వాటి నుంచి అంటే ఈవిల్ థాట్స్ నుంచి తను ఏ విధంగా బయటపడ్డాడు, అటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ని కూడా ఈ పోయంలో వాల్ట్ విట్మెన్ అందిస్తాడు. తన ఆలోచన విధానాలు తన మైండ్కి వీక్నెస్ అందించినప్పటికీ వాటిని అధిగమించి తను ఏ విధంగా మూవ్ అయ్యాడు అన్నది కూడా ఇందులో మనము చూస్తాము. వాల్ట్ విట్మెన్ అభిప్రాయం ప్రకారం మాన్హాటన్ నుంచి అంటే బ్రూక్లైన్ నుంచి మాన్హాటన్ వరకు తను అబ్జర్వ్ చేసిన ఆ ప్రకృతి గురించి, ఆ నేచర్ గురించి తన మాటల్లో ఏం చెప్తాడు అంటే, తనకు ఈ ప్రయాణంలో తను అబ్జర్వ్ చేసిన విషయం అనేది చాలా చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ అంటాడు. అంటే ఈ ప్రయాణం గురించి తను అబ్జర్వ్ చేసిన ఆ వ్యూ గురించి తను మాటల్లో ఏం చెప్పాడు అంటే, ఇంతకు మించిన అందం, ఇంతకు మించిన మెచ్చుకోవాల్సిన సీను లేదా ప్రకృతి ఏదైనా ఉందా అంటే లేదు అని ఇక్కడ వాల్ట్ విట్మెన్ డైరెక్ట్గా మనకు చెప్పడం చూడవచ్చు. మనం మొదటిగా మాట్లాడుకున్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాల్ట్ విట్మెన్ స్టార్టింగ్లో వాటర్ గురించి, క్లౌడ్స్ గురించి, సన్రైజ్ గురించి అంటే ప్రకృతి గురించి ఇందులో ప్రస్తావించడం కూడా మనము గమనించవచ్చు. ఈ పోయంలో వాల్ట్ విట్మెన్ మేఘాలకు, నదికి, సూర్యునికి ఆర్డర్ వేసే విధానాన్ని కూడా మనము చూడవచ్చు. అంటే ఇక్కడ నదికి తను అంటే వాల్ట్ విట్మెన్ ఆర్డర్ వేస్తాడు, ఇదే విధంగా నువ్వు గొప్ప గొప్ప అలలతో ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండు, అదేవిధంగా మేఘాలకు నువ్వు మేఘమా, నువ్వు వర్షాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరిని వర్షంలో తడిపేయి, సూర్యుని నువ్వు ప్రకాశవంతంగా ఇదే విధంగా నువ్వు ఎండను ప్రకాశవంతంగా వైభవంగా నీ ప్రకాశాన్ని అందించు అంటూ ఈ పోయంలో వాల్ట్ విట్మెన్ రివర్కి, క్లౌడ్స్కి, సూర్యుడికి ఆర్డర్ వేసే విధానాన్ని కూడా మనము చూస్తాం. ఈ పోయంలో వాల్ట్ విట్మెన్ ప్రకృతిలో చూసిన ప్రతి అందాన్ని అంటే అది వాటర్ కావచ్చు, పర్వతాలు కావచ్చు, తను చూసిన ప్రతి అంశానికి వాల్ట్ విట్మెన్ ఆర్డర్ వేస్తాడు. ఏ విధంగా అంటే మీరు ఇప్పుడు ఎటువంటి అందాన్ని ఇస్తున్నారు, ఏ విధంగా యూజ్ అవుతున్నారు, మీ యొక్క అందచందాలని, మీ యొక్క ప్రకృతి విధానాన్ని లైఫ్ లాంగ్ ఇలాగే అందిస్తూ ఉండండి అంటూ వాల్ట్ విట్మెన్ ఈ పోయంలో మనకు తెలియజేస్తాడు. ఫైనల్గా క్రాసింగ్ బ్రూక్లైన్ ఫెర్రీ అన్న పోయం నుంచి మనము ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అకార్డింగ్ టు వాల్ట్ విట్మెన్ అంటే, వీ మస్ట్ ఎంజాయ్ అవర్ ఫిజికల్ సరౌండింగ్స్, అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే మనము అందాన్ని, ఆనందాన్ని వెతకాలి, ఆ ఆనందాన్నే మనము ఎంజాయ్ చేయాలి. అంటే మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని, ప్రకృతిని, వాటిలోని అందాలను మనము చూసి ఆ అందాలని ఎప్పుడైతే మనము ఆస్వాదిస్తామో అప్పుడే ఈ పోయంకి న్యాయం చేసినట్లవుతుంది. అదేవిధంగా రిలేషన్షిప్ కూడా అంటున్నాడు. అంటే మనకు వ్యక్తులతో కొన్ని రిలేషన్స్ అనేది ఉంటాయి, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, మామ, ఈ విధంగా ఉన్న రిలేషన్స్ కావచ్చు, జంతువులతో ఉన్న రిలేషన్స్ కావచ్చు, ఏదైనా సరే మన చిన్న కుక్క పిల్లను పెంచుకుంటాం, అదేవిధంగా ఆవులను, మేకలను, సో ఈ మనకంటూ ఏదో ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ మనము ఆనందాన్ని వెతకాలి, ప్రతి దాంట్లోనూ మనము ఒక గ్రేట్నెస్ అనేది, బ్యూటీని వెతికి ఆ బ్యూటీలోనూ మనము ఆనందాన్ని వెతికినట్లయితేనే మనం హ్యాపీగా ఉండవచ్చు, అప్పుడే మన ఆత్మ సంతోషిస్తుంది. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న, మన ప్రకృతిలో ఉన్న
ప్రతి విధానాన్ని అందాన్ని మనము గమనించాలి అని చెప్పడమే వాల్ట్ విట్మెన్ యొక్క ఉద్దేశం. దిస్ ఈజ్ ద పోయమ్ క్రాసింగ్ బ్రూక్లైన్ ఫెర్రీ, రిటన్ బై వాల్ట్ విట్మెన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.